ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం అయితే జోరుగా అందుకుంటుంది. ఇందులో ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీ శ్రేణులు ముఖ్యంగా ప్రచారంలో అయితే దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి దామిచర్ల జనార్దన్ గారి సతీమణి, దామిచర్ల నాగసత్యాలు అయితే ప్రచారంలో పూర్తిగా ఉన్నారు. ఇప్పుడు రూరల్ ఏరియాను అదేవిధంగా కూడా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలు ప్రచారంలో ఏ విధంగా ప్రజల స్పందన ఉంది, అదేవిధంగా ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుందో కూడా వారు మాట్లాడి తెలుసుకుంటారు. అసలు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? ప్రజల స్పందన చాలా బాగుందండి. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నారు, అమ్మా 14 నుంచి 19 జనార్దన్ వేసిన రోడ్లు, జనార్దన్ గారు కట్టిన జనార్దన్ గారు ఇచ్చిన వాటర్ హెడ్ ట్యాంక్స్ ఇవే తప్ప ఈ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు మాకు అభివృద్ధి అంటూను. మళ్ళీ జనార్దన్ గారు వస్తేనే సరే మా ఊరికి ఏదైనా మంచి జరగాలంటే జనార్దన్ గారు రావాలి అని ప్రతి ఊర్లోనే చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు సర్వే రేట్ ప్రాబ్లం మేము చేస్తూ ఉన్నాం, ఇక్కడ కూడా అదే మాకు చెప్తుంది అంతా కూడాను. అక్కడంతా కూడా అక్కడ కాలనీలో వేసిన రోడ్స్ ఏమైనా ఏమైనా ఉండండి మొత్తం అంతా జనార్దన్ గారు వేసినవి అంతా కూడాను. అంతే తప్ప ఈ 5 ఇయర్స్లో ఎక్కడ కూడా ఏవి రోడ్లు వేయడం కానీ ఏ డ్రైనేజెస్లు కట్టడం కానీ ఏం జరగలేదు అంతాను. ముఖ్యంగా అధికార పక్షం ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ మేము అభివృద్ధి పదం, అదేవిధంగా సంక్షేమాలు మేము పూర్తి స్థాయిలో ప్రజలకు అందించామని చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలైతే పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, దానికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మీకేమైనా తెలియజేయడం జరుగుతుంది? చాలా చోట్ల అండి, అంటే ఇప్పుడు ఎక్కువ చోట్ల మాకు వస్తున్న సమస్య ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే ఫెన్షన్స్ చాలా చోట్ల చాలా మందికి, అంటే ఏదో కరెంటు చార్జెస్ పెరిగినాయి చెప్పి ఫెన్షన్స్ తీసేయడం, లేకపోతే ఏదో ఒక ఇల్లు ఉందని వాళ్ళ పెద్ద అంటే కొడుకు పేరు మీద కూతురు పేరు మీద ఇల్లు ఉంది చెప్పి ఫెన్షన్లు తీసేయడం, లేకపోతే రేషన్ కార్డులు కట్ చేయడం, అమ్మఒడి కట్ చేయడం, ఇలా చాలా మంది అంటే ఒకవైపు నుంచి ఫెన్షన్స్ ఇంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం చెప్తున్నారు కానీ వెనకాల ఎంతమందికి పోయినాయో మేము వెళ్తే కానీ అర్థం అవుతుంది మాకు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫెన్షన్స్ పోయి, ఇలా రోడ్లు లేక సరిగ్గైన తాగునీరు లేక చాలా సమస్యలు చెప్తున్నారండి చాలా చోట్ల అంతాను. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా తమ సమస్యలు అయితే మేము చెప్పుకున్నాం కానీ మాకు పరిష్కరించలేదు, మీరైనా వస్తే పరిష్కరిస్తారనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే దామచర్ల జనార్దన్ గారికి అనేక మంది ఫిర్యాదులు చేయడం కూడా, అదేవిధంగా వారికి వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ముఖ్యంగా మీకు శాశ్వతమైన సమస్యలు అయితే ఉన్నాయి, అంటే దీర్ఘకాలికంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి ఇక్కడ ప్రజలు ఏమైనా తెలియజేస్తున్నారా? అవి ఏమై ఉన్నాయి? మెయిన్గా త్రాగునీరండి, ఒకటి డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్ ఇవంతాను. జనార్దన్ గారు మామూలుగానే త్రాగునీటి కోసం గుండ్లకమ్మ నుంచి పైప్ లైన్ వేస్తున్నారు, ఆల్మోస్ట్ అంతా 3 కిలోమీటర్స్ ఆగిపోయిందండి అది. ఆ 3 కిలోమీటర్స్ పూర్తి అయిపోయి ఉంటే కనుక ఈరోజు ఈ పరిస్థితి ఒంగోలుకు ఉండేది కాదు, ప్రతిరోజు త్రాగునీరు వచ్చేది. ఇంకోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మన రీసెంట్గా లోకేష్ గారు ఎవగలం పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా రేపు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఒంగోలు చేసే మొదటి పని ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. మనకి మైల్ స్టోన్ కూడా వేస్తున్నారండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఒంగోలుకి, అదొకటి మెయిన్ త్రాగునీరు. ఇంకొకటి టిట్కో ఇళ్ళు, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని చెప్పి టిట్కోయిల్ పూర్తి చేసి ముందుగా జనార్దన్ గారు అందజేస్తారు. అలాగే ఇంకొక 8,000 కూడా టిట్కోయిల్ పట్టి కంప్లీట్ చేసి ఇస్తారు అందరికీ కూడా. వైసీపీ ప్రభుత్వంలో 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి వాళ్ళైతే ప్రచారంలో పోతున్నారు. అదేవిధంగా కూడా మేము ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ మేము స్థలం ఇచ్చి ఇల్లు కూడా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మేమైతే ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. దానికి మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఒక్కటండి, మేము అడిగేది ఎదురుగుండా అక్కడ మన కొప్పల రోడ్లో 6,000 ఇల్లు ఎదురుగుండా కనిపిస్తుంది టిట్కో ఇల్లు మనకి, ఆల్మోస్ట్ ఇంకొక 20% పూర్తి చేస్తే ఇల్లు ఇచ్చేయచ్చు. నిజంగా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే అదే ఇల్లు పూర్తి చేస్తుంటే మేమంతా కూడా సంతోషించేవాళ్ళు, చాలామంది ఆనందపడేవారండి అంతాను. అంటే టీడీపీ గవర్నమెంట్ అది వేసింది కాబట్టి అది ఇవ్వకూడదనే ఉద్దేశంతో వాటిని ఆపేశారు తప్ప వేరే ఉద్దేశం కాదు. నిజంగా ఇల్లు ఇచ్చే ఉద్దేశం ఉంటే అవే ఇల్లు పూర్తి చేసి ఇచ్చేవాళ్ళు కదండి, ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయిన ఇల్లు అదెందుకు ఇవ్వలేదు? ముఖ్యంగా మా మహిళగా మీరు గత కొంతకాలం నుంచి ప్రచారంలో అయితే తిరుగుతున్న పరిస్థితి, ఇక్కడ మీకు ప్రత్యేకించి కొన్ని సమస్యలు అయితే వస్తున్నాయి, వాటిలో ఇప్పుడు ఉన్నట్టు మీరు డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ, అవి కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తారు? మెయిన్ త్రాగునీరేనండి, వాటర్ ప్రాబ్లం. నిన్న మేము చింతాయి గారి పాలెం అటు పెద్ద దేవరంపాడు అన్ని ఊర్లు వెళ్ళున్నాం అంతాను క్యాంపెయినింగ్కి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అడుగుతుంది వాటర్ మెయిన్, ప్రతిరోజు మాకు త్రాగడానికి నీళ్ళు ఇవ్వండి అమ్మా చాలు మెయిన్ అని అడుగుతున్నారు అంతా కూడాను. రోడ్లు అయితే ఇప్పుడు మీరు ప్రచారంలో అయితే తిరుగుతున్న పరిస్థితుల్లో 2024 ఎన్నికలకు ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతుంది, అసలు ఏ విధంగా విజయం ఉండబోతుంది అంటారు? అంటే మెజార్టీస్ గురించి మేము చెప్పవండి, ఏదో అతిశయోక్తి కింద ఉంటుందా అంతా కూడా మేము మాట్లాడితే కూడాను కంపల్సరీ విజయం సాధిస్తారు జనార్దన్ గారు, మంచి మెజార్టీతో విజయం సాధిస్తారు.
ఇది ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి అభ్యర్థికి, అదేవిధంగా కూడా దామచర్ల జనార్దన్కి అయితే ఒంగోలు నియోజకవర్గంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈ ఒంగోలు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యల పరిష్కారం కాలేదు. ముఖ్యంగా త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు విషయంలో కూడా ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడంగానే అట్లు శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఆమె మేడం గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.